మై మోస్ట్ అవైటింగ్ వీడియో అండి ఇది ఎల్లో లోటస్ ఫ్లవర్స్ బర్డ్స్ చూపించాను కదా రీసెంట్గా చూడండి ఫ్లవర్ ఒకటైతే బ్లూమ్ అయింది ఇంకా మిగిలిన ఇంకా కొంచెం టైం పట్టేలా ఉంది చూడండి హనీ బీస్ దాని లోపల నెక్టర్ నెట్లా నెక్టర్ కోసం వస్తున్నాయి మంచి సెంటెడ్ లోటస్ ఇది ఇంకా వన్స్ బ్లూమింగ్ అనేది స్టార్ట్ అయిందంటే ఇంకా ఈ సీజన్ అంతా ఫుల్ ఫ్లడ్జ్డ్గా వీటి బ్లూమ్స్ ఉంటాయి చూడండి ఎన్ని పెటల్స్ ఎంత చక్కగా ఉంది లోటస్ సచ్ ఎ బ్యూటిఫుల్ అది కార్నర్లో ఉంది తీయడం క్యాప్చర్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంది పర్పుల్ అయితే కంటిన్యూస్గా వస్తున్నాయండి అసలు నియర్లీ 20 ఫ్లవర్స్ అయితే నేను చూసాను ఇప్పటికీ ఇప్పుడు కూడా ఫ్లవరింగ్లోనే ఉంది అది స్టిల్ ఒక ఫ్లవర్ ఇలా షెడ్ అవుతోంది అంటే నెక్స్ట్ బడ్ స్టార్ట్ అయిపోతుంది అసలు ఇది నా డ్రీమ్ అన్నమాట లోటస్లని పెంచాలి అన్నది చిన్నప్పటి నుంచి చాలాసార్లు ఫెయిల్ అయినా కూడా ఇప్పుడు నేను ఈ ఫ్లవరింగ్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను ఇది ఎల్లో కలర్ ఇంకోటి క్రీమ్ ఉంది అది ఫ్లవర్ పెటల్ వేరేలా ఉంటుంది పైగా ముద్దగా ఉంటుంది ఇంకా ఎక్కువ పెటల్స్ ఎక్కువ ఫ్లవర్ కూడా పెద్దగా సైజులో ఉంటుంది బ్యూటిఫుల్ కలరు క్రీమిష వైట్ ఉంటుంది అది మిల్క్ ప్యూర్ వైట్ కాదు ఇలా ఎల్లో కాదు ఇదిగో చూడండి బడ్ ఇంకొక బడ్స్ ఇంకా ఉన్నాయి 3 ఉన్నాయి బడ్స్ ఇంకొకటి షెడ్ అయితే ఉందంటే ఇంకొకటి రెడీగా ఉంటుంది అన్నమాట ఇదేనండి సీజన్ వాటిది ఇది చూడండి ఇది ఉంది కదా ఇప్పుడు బ్లూమింగ్లో ఉంది కదా పక్కనే దాని బడ్ ఇంకొకటి బడ్ ఇది నిన్నే బ్లూమ్ అయింది ఇది ఒక 3 డేస్ ఉంటుంది బ్లూమ్ ఈవినింగ్ అయ్యేసరికి షెడ్ అయిపోతుంది ఫ్లవర్ మళ్ళీ మార్నింగ్ మళ్ళీ తర్వాత చక్కగా బ్లూమ్ అవుతుంది లోటస్ కూడా మంచి ఏరియల్ లీవ్స్ వస్తున్నాయి కానీ ఫ్లవరింగ్ ఇంకా రాలేదు వెయిటింగ్ ఫర్ లోటస్ అండ్ రెడ్ ఫ్లేర్ పింక్ కలర్ లోటస్ వాటర్ లిలీ గురించి వెయిట్ చేస్తున్నాను కంటిన్యూటీగా చూడండి ఈ లోపల ఇంకొక బడ్ కూడా రెడీగా ఉంది ఇది ఫస్ట్ బడ్ అయితే మీకు వాటర్లో కనిపిస్తుందో లేదో లోపల ఇంకొకటి ఉంది చిన్నది కంటిన్యూస్గా బడ్స్ అయితే వస్తున్నాయి దీనికి మా గార్డెన్కి ఫుల్ బ్యూటీని యాడ్ చేస్తున్నాయి ఇంకా ఇవి చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో ఒక్కొక్కటి హైబిస్కస్ మంచి రెడ్ చక్కటి ఐ క్యాచీ కలర్లో ఫ్లవరింగ్